నమస్కారం అండి. నా పేరు రామకృష్ణమూర్తి. ఇది విశాఖపట్నం జిల్లా బుచ్చేపేట మండలం కొండపాలెం అగ్రహారం. నేను ఈ గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. మల్టీ క్రాపింగ్లో వేసినటువంటి మ్యాంగో మామిడి తోట ఇది. ఇప్పుడు ఇది యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం మనం అందరం తెలుసుకోవాల్సింది, ఈ ప్రాంతం అంతా కూడా నీటి ఎద్దడికి బాగా లోనయ్యేటువంటి ప్రాంతం. దీంట్లో 250 అడుగులు క్రిందకి వెళితే ఒక అర అంగుళం వరకు మాత్రమే నీరు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి ప్రాంతాన్ని ఎన్నిక చేసుకుని దీంట్లో అన్ని రకాలైనటువంటి వాటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ని ఉపయోగిస్తూ ఇక్కడ ఈ ప్లాంటేషన్ తయారు చేయడం జరిగింది. ఇది కూడా 2016-17 సంవత్సరాల్లో ప్రారంభించడం జరిగింది. అంతకుముందు ఇక్కడంతా కూడా ఎవరూ వ్యవసాయం చేయకుండా కేవలం క్యాజ్యూరినా అంటే సరుగుడు మాత్రమే వేసి ఉండేవారు. సో దాని నుండి ఆ సరుగుడు మొత్తం అంతా తీసేసి ఈ ప్లాంటేషన్ వేయడం జరిగింది. ఇది మ్యాంగో. ఇది ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి మ్యాంగో రోకి మధ్యలో ఒక ట్రెంచ్ ఉంటుంది. ఇది అది 15 అడుగుల విడుతులో ఉండేటువంటి ఒక ఐలాండ్ అయితే పక్కన 3 అడుగుల వెడల్పు 3 అడుగుల లోతులో ఉండేటువంటి ఒక ట్రెంచ్ ఇది. అలాగే అవతల పక్క ఇంకో ట్రెంచ్ ఉంటుంది. ప్రతి వరుసకి మధ్యలో ఈ ట్రెంచెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఎందుకు ఏర్పాటు చేశామంటే పడినటువంటి వర్షపు చుక్క ఒక్క చుక్క కూడా ప్రాక్టికల్గా మన పొలం నుండి బయటికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడిదక్కడే ఉంటుంది. అలాగే మొత్తం పొలం చుట్టూరా ఉండేటువంటి దాంట్లో కూడా చుట్టూ ట్రెంచ్ ఉంది. కనుక ఇది దాటి బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఒకసారి కురిసినటువంటి వర్షం ఎంతైనప్పటికీ కూడా ఒక్కసారి కురిచినట్లయితే ఈ 10 ఎకరాల పొలంలోనూ 1 కోటి లీటర్ల నీరుని పూర్తిగా భూమిలోకి దించడానికి అవకాశం ఉండే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ పక్క చూసినట్లయితే మనం వీటిల్లో మల్టీ క్రాపింగ్ అనుకునేటువంటి దీంట్లో పెట్టడం జరిగింది. ఇది మ్యాంగో, ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టుని ప్రూనింగ్ చేశాము. ప్రూనింగ్ చేసిన తర్వాత ఇలా ఉండే చెట్లని ప్రూనింగ్ చేసి ఈ రకంగా తయారు చేసిన జరిగింది. నెక్స్ట్కి మళ్ళీ క్రాపింగ్కి రెడీ అవుతుంది. అలాగే మధ్యలో జామ చెట్లు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఆ పక్కన చూసినట్లయితే మధ్యలో కాలువలోను చెరుకు, ఈ పక్కన కరివేపాకు, ఇది బొప్పాయ. ఈ రకంగా మొత్తం అన్ని రకాలైనటువంటి పంటలు ఒకే దీంట్లో. ఇది ఈ పక్క చూసినట్లయితే బొప్పాయ రెడీ అవుతుంది. ఇది ఇవి మొక్కలు వస్తున్నాయి సైమల్టేనియస్గా అన్ని కాలాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ ఎంతో కొంత ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇక్కడ కిందన ఇప్పుడు వేసింది ఏంటంటే ఉలవలు జల్లడం జరిగింది. ఇది ఇప్పుడే 3-4 రోజుల క్రితం జల్లినటువంటి ఇవి మొలకలు వస్తున్నాయి. ఇవి ఇదంతా కూడా ఈ మొత్తం మన పంట కోసమే కాకుండా ఈ మొక్కలకి ఏవైతే ఉందో వాటి అన్నిటికీ కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్స్ కింద ఇవి లెగ్యూమ్స్ ఉపయోగపడతాయి. ఇవి వీటిని ఈ రకంగా ప్లాన్ చేయడం జరిగింది. కిందనంతా కూడా ఉలవలు ఉన్నాయి. ఈ చుట్టుపక్కలేమో బొప్పాయ, కరివేపాకు, జామ అలాగా ఈ మొక్కల్ని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఆ పక్కకు వచ్చేసరికి జామకి బదులుగా సపోటాని ఎంచుకోవడం జరిగింది. సపోటా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పక్క కూడా సపోటా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రకంగా మల్టీ క్రాపింగ్ అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఒకే ప్రాంతంలో 5-6 పంటల్ని రకరకాల సమయాల్లో రకరకాలైనటువంటి పంటలు చేతికి వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కొన్ని పంటలు అయితే కంటిన్యూగా వస్తూ ఉంటాయి, కొన్ని అప్పుడప్పుడు సీజనల్గా వాటికి కావాల్సినటువంటి సమయాల్లో రావడానికి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏ సమయంలోనైనా ఎంతో కొంత ఆదాయం వచ్చే విధంగా పని మాత్రం ఎప్పుడు ఉంటుంది కనుక ఆ పనికి తగ్గట్టుగా ఆదాయం రావడాని కోసం వీటిని అన్నింటినీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది చెరుకు. ఈ చెరుకు
మనము మార్కెట్కి వేసేంత కాకపోతే కూడా మనకి కావలసినటువంటి జీవామృతం ఏదైతే ఉందో, మనం ఈ పంటలన్నింటినీ కూడా పూర్తిగా జీవామృతంతో చేయిస్తున్నాం కనుక ద్రవ జీవామృతానికి కానీ ఘన జీవామృతానికి కానీ ఈ చెరుకు రసాన్ని మనం ఉపయోగించి జీవామృతం తయారు చేసుకోవడానికి సరిపోయినంత ఏర్పాటు జరుగుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి ఈ పప్పులు ఏవైతే ఉన్నాయో ఆ పిండిని ఇతరత్ర ఇంకా అధికంగా వచ్చిన వాటిని మార్కెట్ చేయడానికి, ఇది న్యాచురల్గా వచ్చినటువంటి ప్రోడక్ట్స్ కనుక దీని విలువ కూడా తెలుసున్న వాళ్ళు అనేక మంది ఈ రోజున మనకి కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా అడిగి మరీ కోరి ఈ ప్రోడక్ట్స్ని తీసుకోవడం జరుగుతుంది. దాని మూలంగా మనము ఒక రకమైనటువంటి మంచి పని చేస్తున్నాము అనేటువంటి భావన కూడా మనకి కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.